Namaskaram. This is a 24 special. Ekku outdoor shootings aipothundi, 2-3 films Chennai lone lenu. So really missing home. Intlo amma nana jo maatrame unnaru andukani pillalu teeskuni ekkadaina vellipothunanu. Maybe go karting, fishing, or somewhere on the beach. Unplanned lunch or brunch, whatever. I think something like that, maybe I like to do. I think college poorthe untundi. I think so. 95, yeah, I finished college. Work chesanu, 2.5 years work chesanu. So appudu naaku 22.5 untayi anukunta. యా ఇంచుమించు యాక్టింగ్ మొదలుపెట్టిన టైం అప్పుడు ఒక సినిమా షూటింగ్లో ఉండొచ్చు, రిలీజ్ అయి ఉండొచ్చు. 24 ఏట అంటే ముఖాముఖి అయిపోయిన తర్వాతే అనుకుంటాను. సో అంతవరకు నేను ఇట్ వాజ్ లిటిల్ ప్యాంపర్డ్ అని చెప్పచ్చు. మా నాన్నగారి బ్యాక్గ్రౌండ్ నాకు పెద్ద గాడ్ అని చెప్పచ్చు, ప్లాట్ఫామ్ అని చెప్పచ్చు. అప్పుడే చదువు పూర్తయింది, నో రెస్పాన్సిబిలిటీస్, వర్క్ చేస్తున్నాను. సో నాకు సుమారు నెలకి నాకు ఒక 7,000-8,000 వరకు జీతం వస్తూ ఉండేది. ఇబ్బందులే ఉండేవి కావు, కాలం గడిపేసేవాడిని. ఫ్రెండ్స్ ఉండేవారు. సో ఐ హ్యాడ్ వన్ ఆపర్చునిటీ టు గో టు నదర్ ఆఫీస్ అండ్ టు డూ సంథింగ్. నాకు గోల్ ఉండేది. నేను యాక్టింగ్ మొదలు పెట్టాక ఒక హార్థర్ బ్యాంక్ అనే చెప్పచ్చు నేరుకు నేర్ నా 24 ఏట డమ్మన్ వచ్చి పడింది. అప్పుడే యునో యువర్ ఆల్ బై యువర్ సెల్ఫ్ అనే స్టేజ్ ఒకటి వచ్చింది. ఐ థింక్ అది అందరికీ కావాలి. అప్పుడే యునో యూ విల్ రియలైజ్ యువర్ వీక్నెస్, యువర్ స్ట్రెంగ్త్, హూ యు ఆర్ అనే విషయం. ఆ స్టేజ్ ఎంతో ముఖ్యమైంది. 24th ఇయర్ అనేది నాకు ఆ విధంగా ఎంతో ముఖ్యమైంది. May 6th ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇది కూడా తప్పకుండా ఒక కొత్త ప్రయత్నమే అవుతుంది. అండ్ లాట్ ఆఫ్ వాల్యూస్ బీన్ యాడెడ్ అండ్ లాట్ ఆఫ్ ప్యాషన్ ఈ సినిమాని మేము చిత్రీకరించాం. దీనికి పైన మీరే చూసి చెప్పాలి. డెఫినెట్లీ యుల్ హ్యావ్ అ లవ్లీ ఎక్స్పీరియన్స్ వాచింగ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్. ఎందుకంటే అప్పుడే మీరు ఈ సినిమా యొక్క అనుభూతిని పూర్తిగా పొందగలరు. డెఫినెట్లీ ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ వాచ్ ఫర్ దిస్ సమ్మర్.